తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు వారసుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి. దీంతో సినీ రాజకీయ రంగంలో పెద్ద చర్చ అంశంగా మారింది. ఈ పెళ్లి తర్వాత మంచు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఒక టెలివిజన్ టాక్ షోకి హాజరైన ఈ జంట వీరిద్దరి ప్రేమ పెళ్లి విషయంలో ఎదుర్కొన్న సంఘటనలను కూడా తెలియజేసింది. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోలో పాల్గొనటం జరిగింది. మనోజ్ మాట్లాడుతూ, నేను మౌనిక కలిసి నడుద్దామనుకున్న సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, అవన్నీ చెప్పటానికి ఈ సీజన్ కూడా సరిపోదంటూ తెలిపారు. మా లైఫ్ మాట్లాడుకునేంత ఈజీగా సాగలేదని కూడా తెలిపారు. మా ప్రేమ పెళ్లి ప్రయాణంలో మా అక్క అమ్మ ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు అని తెలిపారు మంచు మనోజ్. మా ఇద్దరికి వారిద్దరూ అండగా నిలబడ్డారు. మా ఇద్దరి పెళ్లి బాధ్యత మొత్తం అక్కే తీసుకుందని తెలిపారు. నా వల్ల వారిద్దరూ చాలా బాధపడ్డారని ఫీల్ అయ్యారని అప్పుడే అనుకున్నాం. జీవితంలో అమ్మకి అక్కకి కష్టం రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఇదే షోలో మౌనిక మాట్లాడుతూ, మంచులక్ష్మితో తనకి చాలా మంచి అనుబంధం ఉందని, ఆమె నాకు సిస్టర్ అండ్ ఫ్రెండ్ గానే కాకుండా అమ్మ స్థానంలో నిలబడింది, నన్ను ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేయటం జరిగింది, ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నాకు అన్ని అంటూ తెలిపింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.